లేపాక్షి నాలెడ్జ్ హబ్ కార్యాలయం ఎదుట నిర్వాసిత రైతుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపేందుకు బయలుదేరుతున్న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిని అనంతపురం పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. రైతుల దీక్షకు పోలీసులు అనుమతి లేదని అనంతపురం రూరల్ పోలీసులు మాజీ మంత్రికి నోటీసులు అందజేసి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయంపై మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు. లేపాక్షి హబ్ నిర్వహితుల దీక్షలకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఎన్ని ఆంక్షలు విధించినా రైతులకు మద్దతుగా టీడీపీ అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. రైతులకు అన్యాయం చేస్తే జగన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులు అడ్డు పెట్టుకుని పాలన సాగిస్తుండడం వారి అసమర్థకు నిదర్శనమని పేర్కొన్నారు. లేపాక్షి భూములను జగన్ బినామీ అయిన వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు పేరిట చౌకగా కొట్టేసేందుకు జగన్ వెనుక ఉండి నడిపిస్తున్నాడని ఆయన ఆరోపించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు వాటిని క్యాన్సిల్ చేస్తూ వాళ్ళకు నోటీసులు ఇస్తే వాళ్ళ కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చుకొని కట్టు నేతున్నారు. ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన బినామీ సమస్యను హిందూ ప్రాజెక్టుకు ఇబ్బంది కలుగుతుందని, తర్వాత భూములన్నీ ఎలాగోలా కాజేయాలని తన మేనమామ కొడుకుతో ఒక సంస్థను స్థాపించి ఎన్సిఎల్టీలో వాళ్ళకు వచ్చే విధంగా తన పాదులు కదిపారు. అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువ చేసే రైతుల యొక్క భూములను అప్పనంగా అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా 500 కోట్లకు ఇచ్చినాడంటే ఇంతకంటే తీవ్రమైన ద్రోహం చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఇది ఆ భూమిని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలి, తిరిగి మంచి కంపెనీలకు ఇచ్చేదన కంపెనీలు తెప్పించుకోవాలి. అట్లా కాకుండా తన మేనల్ని తన మేనమామ కొడుకు అప్పనంగా దాన్ని అప్పగించారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇది 2,000 మంది రైతులకు సంబంధించిన భూమి, వాళ్ళు తమ జీవనాధారాన్ని కూడా పోగొట్టుకొని మిమ్మల్ని నమ్మి మీకు ఇస్తే మీరెవరో ఒకనికి లాభం చేయకూడదా, నువ్వు లాభం పొందాలా, నీ బంధువు లాభం పొందాలని చెప్పి 500 కోట్లకే ఇస్తే 10,000 కోట్లది ఇంతకంటే అన్యాయం ఏముంటుందో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. దాని మీద మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకురావాలి అని ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రయత్నం చేశాం. దానికి ఈరోజు ప్రోగ్రాం పెడితే ప్రజాస్వామ్యంలో పోతున్నాం, లాండ్ ఆర్డర్ ఉల్లంఘించాల్సిన మాకు లేదు, మా నిరసన ఏదో ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఒక శామయం వేసుకొని 20 మందో 25 మందో రిలే నిరాహార దీక్ష చేస్తామని చెప్తే ఈ రోజున పర్మిషన్ ఇవ్వకపోగా మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేస్తే ఇంతకంటే దుర్మార్గమైన రాష్ట్రపాలు ఎక్కడైనా ఉంటుందా? ఈ రోజున ఎక్కడికక్కడ టీచర్లు అరెస్ట్ చేస్తారు, రైతులు అరెస్ట్ చేస్తారు, విద్యార్థులు అరెస్ట్ చేస్తారు, మాలాంటి మాజీ మంత్రి కూడా అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేస్తారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఉండలో ఆల్రెడీ ఇసుకలో దోషేశాడు 1,000 కోట్లు మేము ఫ్రీగా ఇచ్చి తీసుకును. సారాయి తర్వాత మద్యపాన్ని నిషేధం అన్నాడు, పంగనామాలు పెట్టాడు, తన బ్రాండ్లే పెట్టాడు, 1,000 కోట్ల రూపాయలు దాంట్లో దోచేశాడు. ఈయన అధికారంలో లేనప్పుడు, ముఖ్యమంత్రిగా లేనప్పుడు వాళ్ళ నాయన పేరు చెప్పుకొని ఏమి స్కాములు, వ్యాన్ పిక్ 20,000 ఎకరాల భూములు, ఇది దాదాపు 9,000 ఎకరాలు బ్యాక్ సైడ్ గన్లు భూములు, 100,000 కోట్ల 100,000 ఎకరాలను 1,000 కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో నీకింత నాకింత అని చేసిన భాగమే ఈ పాపమే లేపాక్షి నాలెడ్జ్ హబ్. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, నువ్వు అరచేతో సూర్యకాంతిని ఆపలేవు, మీరు చేసిన అన్యాయాలు దుర్మార్గాల్లో ప్రజలలో నుంచి తప్పించలేరు, దారి తప్పించలేరు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఏదైనా ఉద్యమం వస్తే ఏడ ప్రభుత్వం యొక్క దృష్టికి వస్తుందో ప్రజల యొక్క అవలాయి పాలేతామని చెప్పి రాత్రికి రాత్రి ఈ విధంగా సీఎల్ను ఎస్ఐలు పెట్టి అవసరం చేసి మమ్మల్ని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. 2,000 మంది పైచీలకు రైతులకు వాళ్ళ భూములు వాళ్ళు ఇచ్చేంత వరకు కూడా అఖిల పక్షం తరఫున తెలుగుదేశం పార్టీ కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది.
మీ మెడలు వంచుతుంది ఉద్యమాలు చేస్తా మీరు మమ్మల్ని ఆపలేరు వాళ్ళ భూములు వాళ్ళకి వచ్చేంత వరకు మేము నిద్రపోయే ప్రసక్తే లేదు వాళ్ళకి న్యాయం చేసి తీరాల్సిందే వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలనేదే మా ప్రథమ కర్తవ్యం ఇది ప్రజల సొమ్ము ప్రజలకు సంబంధించిన కోట్ల రూపాయలు మీరు దుర్వినియోగం చేసుకుని ఏ ఒక్కరో అన్యాక్రాంతం చేసుకున్నానికి కానీ మీరు దాచుకోవడానికి కానీ దోచుకోవడానికి కానీ ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇదే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను।